వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ స్మార్ట్ సిటీలో ఇప్పటికే అభివృద్ధికి స్కెటింగ్ ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మాణం, ముతా గోపాలకృష్ణ ఫ్లైఓవర్, రాగిరెడ్డి కుమార్ కళాక్షేత్రం, శానిటేషన్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మళ్లీ వైసీపీ అధికారం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్తో మా ప్రతినిధి శోభన్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 స్థానాలని ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా కాకినాడ అర్బన్ సంబంధించి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇప్పటికే మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించింది. ఆయన మాటలను తెలుసుకుందాం. ఇక్కడ నియోజకవర్గానికి మీరు ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, అదేవిధంగా మీ ప్రభుత్వం మళ్ళీ వస్తే వచ్చే చేసే అభివృద్ధి ప్రజలకు ఏం చెప్పాలి, నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్పాలి? ముందుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నా మీద నమ్మకంతో నాలుగోసారి నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ కాకినాడ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎలక్షన్లకు వెళ్ళడానికి నాకు పూర్తిగా తయారై ఉన్నాను. ముఖ్యంగా డెవలప్మెంట్ వరకు అయితే కాకినాడ పట్టణాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసుకెళ్ళాను. శానిటేషన్లో కానీ, అభివృద్ధిలో కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కల్వర్ట్స్ కానీ, లైటింగ్ సిస్టంలో కానీ అన్ని రకాలుగా డెవలప్ చేసి ప్రజలకి వార్డుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యాన్ని తెచ్చుకున్నా. అదేవిధంగా సంక్షేమ పరంగా మా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు కావాల్సిన వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చారు, ఇల్లు కావాల్సిన అందరికీ ఇల్లు ఇచ్చారు. దగ్గరగా ఆల్మోస్ట్ ప్రతి పథకాన్ని కూడా ఏదో 10 మందికి ఇవ్వండి, 20 మందికి ఇవ్వండి అని కాదు, అందరికి ఇచ్చి ఈరోజు సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు, అభివృద్ధి పరంగా ఇక్కడ నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. కనుక ఈ విశ్వాసంతో ప్రజల మధ్యకి వెళ్తున్నాం, తప్పకుండా గెలుస్తాం. 175కి 175 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పొందిన ప్రతి కుటుంబం ఆశీర్వదిస్తే ఈరోజు తిరుగులేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితంగా 175కి 175 గెలుస్తామని చెప్పడం జరిగింది. అదే ధైర్యంతో ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ ప్రెసిడెంట్ ఇలా చేసి ఉంటారు, 175 నియోజకవర్గాలు ఒకే రోజు, 10 నియోజకవర్గాలు ఒకే రోజు, ఎలక్షన్లు ఇన్ని రోజులు ఉందని తెలిసినా కూడా క్యాండిడేట్ల పేర్లు అనౌన్స్ చేసినందుకు మా నాయకుడు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కనుక ఆపోజిషన్ పార్టీ వాడు ఎవడ పోటీ చేసినా, తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కలిసి వచ్చినా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. ఒకసారి ప్రజలు మోసం చేశారు ఆ ముగ్గురు కలిసి 2014లో, మరలా అదే త్రినేత్రం మరలా మోసం చేయడానికి వస్తున్నారు. ఈరోజు చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ నాటకాలాడడం కూడా ఏం మిగలేదు. ఈ 2024 ఎలక్షన్ పవన్ కళ్యాణ్ నాటకాలాడడానికి ఏమీ లేవు కాబట్టి పార్టీ మూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు కూడా ఈ దెబ్బతో 100కి 100% పుత్రోత్సాహం ఎక్కువైన వాడు కాబట్టి ఈసారి ఓటమి గురైన వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా మూతపడుతుంది. కాకినాడ స్మార్ట్ సిటీలో ఇంకా పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు తెలియజేస్తున్నారు, దానికి అభివృద్ధి మీరు ఎలా చేయాలని నిర్ణయించారు? పెండింగ్ అయితే పెద్ద లేవు సార్, ఆల్మోస్ట్ అన్నీ పూర్తయినాయి. మొన్నే CCC సెంటర్ కూడా టెండర్ పిలిపించేశాను, అది కూడా ఎలక్షన్ కూడా రావటం వల్ల టెండర్ ప్రక్రియ ఆగింది మళ్ళీ. కనుక పట్టణంలో పెండింగ్లో ఉన్న పనుల్ని నేను పూర్తి చేశాను. స్మార్ట్ సిటీ అంటే తెలుగుదేశం ప్రభుత్వం అడగొచ్చిన స్మార్ట్ సిటీని అస్తవ్యస్తంగా నిధులన్నీ కూడా దారి మళ్లించేసి అక్కడ లేని చోట్లన్నీ కూడా డెవలప్మెంట్లు పెట్టి రోడ్లు అవసరం లేని ఇళ్ళు లేని ప్రాంతాల్లో రోడ్లు వేయించి స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేశారు. కానీ నేను వచ్చిన తర్వాత ఆ నిధుల్ని సక్రమ మార్గంలో పెట్టి బ్రహ్మాండ అభివృద్ధి చేయగానే నాకు నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి 240 కోట్లు మాత్రమే మిగిల్చారు స్మార్ట్ సిటీ నిధులు. ఆ 240 కోట్లతో మొన్న కోర్టు వచ్చే రోజు దగ్గర 35 లక్షల రూపాయలు రోడ్లు ప్రమాణం డెవలప్ చేయగలిగాం, స్కేటింగ్ పిల్లలు ఆడుకోవడానికి స్కేటింగ్ డెవలప్ చేయగలిగాం, కళాక్షేత్రం రాగిరెడ్డి కళాక్షేత్రం డెవలప్ చేయగలిగాను. ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత చేసినవి. ఛాలెంజ్ చెప్తాం, ఒక ఇల్లు కట్టలే మేము ఈరోజు 30,000 ఇళ్ళకి పట్టాలు ఇచ్చి ఆల్మోస్ట్ 11,000 ఇళ్ళు పూర్తయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండగా 2,400 టిట్కోయిలు శాంక్షన్ కట్టలే శాంక్షన్ చేశాడో అది కట్టించి పూర్తి ఇచ్చాను నేను. ఈరోజు నివాసం ఉంటున్నారు ఆ ఇళ్లలో. కనుక చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఇల్లు కట్టలేదని చెప్తాను, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో చేసిన హామీలు నెరవేర్చలేదని చెప్తాను, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చలేదని చెప్తాను. అన్ని రకాలుగాను అతను ఉన్నటువంటి బుద్ధి అన్నీ కూడా చంద్రబాబు ప్రజలు ఏ విధంగా మోసం చేసిన అన్నీ కూడా ప్రజలు వివరించుకునే మేము వెళ్తాం. కాకినాడ సిటీలో ఇప్పటికే చాలా అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా నాకు ప్రత్యేకమైన ఎజెండాతో ముందుకెళ్తున్నాం, ప్రజలు అనుగ్రహిస్తే కాకినాడ స్మార్ట్ సిటీని మరింత అభివృద్ధి చేస్తామని దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కెమెరామెన్ బన్నీతో శోభన్, మహా న్యూస్, కాకినాడ.